Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాళ్ళు భయపడుతున్నారు. నమస్కారం. మీరంతా మీరంతా పక్కకి వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. మీరంతా దూరం ఉండాలి, చాలా దూరం ఉండాలి. దూరం దూరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కర్నూలు జిల్లా చూసుకుంటే మొత్తం నంద్యాల, కర్నూలు, ఆదోని దగ్గర దగ్గర 200 బెడ్ హాస్పిటల్ మొత్తం బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఐసోలేషన్స్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం, అంటే ప్రజలకు ఒక విధంగా అవగాహన కల్పిస్తూ ప్రజలు ఈ లాక్డౌన్ ఏర్పాటు చేసి అంటే ఈ దేశ ప్రధాని 21 రోజులు చేయమని చెప్పడం జరిగింది. అంటే 21 రోజులు చేస్తే ఈ కరోనా మనం అరికట్టవచ్చని చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకొని, దాంతోపాటు అధికారులందరూ కూడా ముఖ్యంగా పోలీసు వారిని అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు మాత్రం అన్ని విధాల ఈ రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి ఎవరిని కూడా రోడ్ల మీద తిరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎంతో అవసరం ఉంటే తప్ప నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి తప్ప, లేకుంటే హాస్పిటల్ పర్పస్ తప్ప అటువంటిది తప్ప ఎటువంటి పరిస్థితులు బయటికి రావద్దని అధికారులు అందరం కూడా మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటి, ఈ కరోనా వ్యాధిని మనం అరికట్టాలంటే మాత్రం మనం ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య ఒకటే, ఎక్కువ జన సమూహంలో కలిసి ఉండకుండా ఎవరు వాళ్ళకి ఐసోలేటెడ్గా ఉండి ఇంట్లో ఉండగలిగితే మనం ఈ మన కరోనా వ్యాధిని మనం అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులు మనం లాక్డౌన్ ప్రకటించడానికి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మనం ఈ కమిషనర్ గారితో మాట్లాడి 3 రోజుల నుంచి మొత్తం మన అంతటి కూడా ఈ మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కెమికల్ మొత్తం అంతా కూడా మనం చెన్నమ్మ సర్కిల్లో, అదేవిధంగా ముజఫర్నగర్లో, అదేవిధంగా కల్లూరులో, ఇంకా మళ్ళీ అన్ని వార్డులకు పాండ్యం నియోజకవర్గం సంబంధించిన 16 వార్డులలో కూడా మనం ఖచ్చితంగా రోజు అంటే ఒక్కొక్క వార్డుకి ఉదయం మధ్యాహ్నం అన్ని వార్డులు కూడా 2-3 రోజులలో మొత్తం అందరూ కూడా ప్రజలు వాళ్ళ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి మనం అది కెమికల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మనకి ఎక్కడైతే శానిటేషన్ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు నిన్న మనకు
కనమడకల విలేజ్లో వాళ్ళందరూ కూడా కాశీ నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిగా ప్రాబ్లం ఉందంటే మాత్రం అందరం నన్నూరు హాస్పిటల్ మనం ఓరకల్లు పిఎస్ హాస్పిటల్ చెప్పి డాక్టర్లు అందరినీ పంపించడం జరిగింది. లొద్దిపల్లెలు కూడా ఆ ప్రాబ్లం ఉంటే లొద్దిపల్లెలు కూడా పోయి మనం మొత్తం డాక్టర్లు పంపించి ఎక్కడైతే మనకి ఇమ్మీడియట్గా ప్రజల నుంచి వాళ్ళు ఫోన్ వస్తున్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంతో ఈ కరోనాకి ఇబ్బంది పడేదే కాదు, చాలామంది ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా చాలా ఊళ్ళలో ఇప్పుడు నిన్న ఒక గౌతిలో ఒక అతను ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డాక్స్మ్యాన్ కొడుకు అతను గౌతిలో చదువుతున్నాడు. నిన్న పాపం అతను వచ్చి నా దగ్గరికి చెప్పడం జరిగింది. రాత్రి 8:30 ఫ్లైట్లో దిగుతున్నాడు సార్, ఎట్లా సార్ అని చెప్తే ఇట్లా మేము పోవడానికి లేదంటే మీరేం ఇబ్బంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి నేను హైదరాబాద్లో ఒక అతను ఇండిగోలో పనిచేసే అతనితో మాట్లాడి అతను పాపం ఇంట్లో పెట్టుకొని రాత్రి మనకు ఇక్కడ కర్నూలు పంపించడం జరిగింది. చాలా వరకు ఒక ఆమె మనకు గణేష్ నగర్లో ఉండే వాళ్ళ కోడలు హైదరాబాద్లో డెలివరీ అయింది, ఆ పాప ఇంట్లో తప్ప ఇవ్వలేదు. ఇక్కడ నుంచి కూడా మనం తాలూకా సిఐతో మాట్లాడి ఆమెను అక్కడ పంపించేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఎక్కడైతే ఇబ్బంది అనుకుంటుంటే ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ శానిటేషన్స్తో పాటు మొత్తం అంతా కూడా మనం ఇవన్నీ కూడా అంటే మనం ఏమేమి చేయడానికి అవకాశం ఉందో ఇప్పుడు కర్నూలు కార్పొరేషన్ తీసుకుంటే మొత్తం ఈ 16 వార్డులలో సంబంధించి ఒక బ్లీచింగ్ పౌడర్ అయితే ఆ స్ప్రే అయితే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఇమ్మీడియట్గా అంతా మనం ప్రజలలో కూడా అవగాహన కల్పించే విధంగా ఎప్పుడే మీరు చూస్తాం మనం కార్పొరేషన్ ద్వారా మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే మనం కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజలు రిక్వెస్ట్ చేయడానికి కూడా మేము కూడా ఈ విధంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తాం. మేమంతా ప్రజలందరినీ కూడా కర్నూలు జిల్లా ప్రజలను అదేవిధంగా పట్టణ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైతే మనం లాక్డౌన్ ప్రకటించడం మీరు అందరూ కూడా సహకరించండి. ఎంతో అవసరం ఉంటే తప్ప మీరు బయట పోవద్దని మాత్రం వాళ్ళందరినీ కూడా చేతులెక్కి వాళ్ళని మొక్కడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే సందేశం ఇచ్చినాడో ఆ సందేశాన్ని మీరందరూ కూడా స్పందించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటకు మనం అందరం కూడా గౌరవం ఇచ్చి మొత్తం అందరం కూడా లాక్డౌన్ మనందరం కూడా పాటించాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.